సంపల్ మొన్న ఇంజనీరింగ్ ది జగన్ ఏం చేశాడు, 40,000 ఫీజు తగ్గించాడు. ఇప్పుడు చంద్రబాబు వచ్చాక కూడా అంతకు తగ్గించడానికి లేకుండా పోయిందిగా, అదే ఒప్పుకోవాల్సి వచ్చింది కదా. 40,000 నుంచి 100,000 ఇదివరకు అయితే 70,000 నుంచి 200,000 దాకా ఫీజులు వెళ్ళి, అంటే ప్రభుత్వాలు అక్కడ రాజకీయాలకి దాంట్లో ముడిపడి ఉంటున్నాయి. ఇదంతా కూడా మళ్ళీ ఆ రోజులు రావాలని కోరుకుంటున్నారు వీళ్ళు, ఆ రోజులు తేవాలని కోరుకుంటున్నారు. అందుకోసం దీన్ని డిస్టర్బ్ చేస్తున్నారు. ఖచ్చితంగా లోపం జరిగింది, లీక్ జరగడం తప్పు, ప్రభుత్వ వైఫల్యం, రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం, కేంద్ర ప్రభుత్వ వైఫల్యం, ఇద్దరిదే అవుతుంది. కానీ పరీక్ష రద్దు చేస్తే 22 లక్షల మంది జీవితం అంతే కదా. ఎవడో 100 మంది చేసిన తప్పు అనుకుందాం, ఆ 100 మందిని శిక్షించాలి, కానీ టోటల్ గా ఇంతమందిని ఇబ్బంది పెట్టకూడదు కదా. కానీ పబ్లిక్ లో మాత్రం అది మళ్ళీ పరీక్ష పెట్టడం కరెక్ట్ అంటున్నాడు. అది ఎవరు, సీట్లు దక్కనోళ్ళు అందరికీ దక్కవు కదా. టోటల్ గా మొత్తం కలిపితే 15,000 వచ్చినాయి అనుకోండి, దక్కనోళ్ళు ప్రతి ఒక్కరు పరీక్ష పెట్టమంటారు. కానీ అదొక సెన్సేషన్, నిజంగా ఇబ్బందికర వాతావరణం మళ్ళీ కనుక పెడితే. అదే నేపథ్యంలో రేపొద్దున కేంద్రం రూపొందించబోయే బడ్జెట్ విషయంలో బీహార్, ఆంధ్రప్రదేశ్ అన్న ప్రత్యేకంగా చూసే అవకాశం ఉందా? ఆ టాస్క్ ఇప్పుడు మోడీ ముందు ఏమైనా కనిపిస్తోంది? మోడీ ముందు లేదు, మీడియా ముందు, లేదంటే నిర్మలా సీతారామన్ గారి ముందు ఉందా? మీడియా ముందు ఉంది. మీడియా వీళ్ళిద్దరిని రెచ్చగొడతా ఉంటది, మీరేం సాధించారు, ఏం సాధించారు. రేపొద్దున బడ్జెట్ లో కనుక పెట్టారనుకోండి, అదిగో ఆ రెండు రాష్ట్రాలకి భయపడిపోయి పెట్టేశాడు మోడీ అంటారు. పెట్టలేదనుకోండి, పట్టించుకోలేదని వీళ్ళిద్దరిని రెచ్చగొడతారు. అంత మించి ఏముండదు. ప్రాక్టికల్ గా బడ్జెట్ లో మీరు గత 10 ఏళ్ల నుంచి చూస్తే నరేంద్ర మోడీ బడ్జెట్లో ఒక రాష్ట్రం పేరు చెప్పించే ఉండవు. ఇరిగేషన్, పోలవరం అని ప్రత్యేకించి ఏం రాయరు. ఇరిగేషన్